లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అన్ని అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సాచ్యురేషన్ పాయింట్ తీసుకుని ఈనాడు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా తప్పనిసరిగా ఈ ఎంప్లాయీస్ కి మీరు న్యాయం చేకూర్చాలని కూడా మేము చెప్పడంలే. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులకి న్యాయం చేయమని మాత్రమే మేము కోరుతున్నాం. అందువల్ల తప్పనిసరిగా మీరు పాటించాలి. నేను ఆడుతున్నాం కదా, మా మాట మీరు నమ్మండి అన్నట్టుగా చెప్పి రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గంగా ఈరోజు ఏం చెప్తున్నారు, అది యాక్ట్ లేదని అంటున్నారు. ఆ రోజు సంబంధించిన వాళ్లే ఈరోజు యాక్ట్ లేదంటున్నారు. ఆ రోజు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని కోరిన వారే ఈరోజు యాక్ట్ లేదంటున్నారు. మీరు బీహార్కి వెళ్ళారంటే ప్రధానమంత్రి గారు ఆ రోజు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అక్టోబర్ లో, అక్కడ మేము 50,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామంటున్నారు బీహార్. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎన్నో వాగ్దానాలు చేసి మీరు సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానం చేసింది, మీరు దాన్ని సమర్థించారు. అటువంటి పరిస్థితుల్లో దాన్ని పాటించవలసిన అవసరం లేదా అని మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈనాడు మాకు రాష్ట్ర రాజధాని ఎక్కడో ఏం లేదు. ఇప్పుడు జీరో నుంచి మొదలు స్క్రాచ్ నుంచి మొదలవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేము క్యాపిటల్ కట్టుకోవాలి. మేము అసెంబ్లీ బిల్డింగ్ లేదు, సెక్రటరియేట్ లేదు, ఎక్కడ ఏ ముఖ్యమంత్రి గారికి నివాసం ఎక్కడో తెలియదు, మంత్రుల నివాసం ఎక్కడో తెలియదు, అధికారుల నివాసం ఎక్కడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అటువంటి పరిస్థితుల్లో ఉంది. తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అన్ని రాష్ట్రాల కంటే ముందున్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు స్పెషల్ స్టేటస్ కేటగిరీకి తీసుకొచ్చారు, కానీ అది కూడా మీరు ఇవ్వడం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి గారు దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 10వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడే జంతర్ మంతర్ లో దాదాపు 2,000-3,000 మంది అక్కడ వస్తున్నారు. అందరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ పాల్గొని స్పెషల్ స్టేటస్ తర్వాత ఆ రోజు యాక్ట్ లో పొందుపరిచినటువంటి అన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా పాటించాలి, చేయాలనే ఉద్దేశంతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అందరితో ధర్నా చేయబోతున్నారు. ఆ విధంగా అయినా కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించవచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం. ఆ విధంగానే ఈనాడు ఎవరికైనా సరే అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్ష నాయకులు అందరి మీద కూడా బాధ్యత ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. లేని పక్షంలో ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నాలు చేయవలసిన అవసరమే. అట్లా గాలి కొదిలేస్తే ఎట్లా? తప్పనిసరిగా వాళ్ళకి పరిష్కార మార్గం చూపించాలి. ఇప్పుడే నేను వింటున్నాను ప్రధానమంత్రి గారు కూడా ఒక డెలిగేషన్ గా రమ్మని అడిగినారంటున్నారు. తప్పని 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ వచ్చున్నారు, హోమ్ సెక్రటరీతో డిస్కషన్లో ఉన్నారు. తప్పనిసరిగా దీనికి పరిష్కార మార్గం వస్తుంది. ఇది న్యాయమైన విషయం, ఇది చాలా న్యాయమైన విషయం. వాళ్ళని 1,252 మందిని ఉన్న పళాన్ని తీసుకుని రోడ్ల మీద వేసేస్తే న్యాయంగా ఉండాలి కదా. ఏదైనా ఒక ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన పద్ధతిలో నడవాలి వ్యవహారం అంతా. అట్లా కాకుండా ఉన్నట్లుండి 1,252 మందిని తీసేసి అర్ధాంతరంగా వాళ్ళని అక్కడికి పోమంటే అక్కడ గవర్నమెంట్ అడ్మిట్ చేసుకోవడం లేదు. అందువల్ల తప్పనిసరిగా దీనికి పరిష్కార మార్గం చూపించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఉంది. అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ముఖ్యమంత్రిగా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. మీరు మొదట్లో నుంచి కూడా చెప్తూ వచ్చారు ఏ పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకూడదు అని చేస్తామని అందుకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ విషయంలో కూడా మీరు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అందరం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పేది అందరికీ న్యాయం చేయండి. ఎక్కడ కూడా మీరు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పంతాలకు పోయి అమాయకుల్ని అన్యాయం చేయకండి అని కూడా చెప్తున్నారు. ఎవరండి ఆయన? శివాజీ సినిమా యాక్టరా? ఏం పాపం ఆయన, ఏం ఆయనకి ఏముంది, ఏదో చెప్తున్నాడు ఆయన. నాకు ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటే ఏడవుతుందండి వ్యవహారం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఫస్ట్ మొదటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము.